ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతాను చూడండి మిత్రులారా. ఇలా వ్రాసి ఉంది 26వ వచనం, కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నాడు. ఏ కుటుంబంలోనైతే కోప తాపాలు నిలిచి ఉండిపోయాయో, ఇవ్వండి సూర్యుడు అస్తమించుకునే లోపగా ఆ కోపాలకి సమాధి కట్టలేదో, ఆ ఇల్లు అపవాదికి చోటిచ్చిన ఇల్లు అయింది అంటున్నాడు పౌలు. అమ్మ వింటున్నారా, కొన్ని కుటుంబాల్లో సేవకుడు సేవకురాలి కొద్ది రోజులుగా వీళ్ళకి మాటలేమంట, సేవకుడికి సేవకురాలకి మాటలేకపోవడం ఏంటండి, దేవుని సేవకురాలు దేవుని సేవకుతో మాట్లాడడం మానేయడం ఏంటండి. కొంతమంది సేవకురాలు ఉంటారు, అమ్మో వీళ్ళు మాట్లాడకుండానే జయించేస్తారు, నోరెత్తి మాట్లాడరు, ఆ నోరెత్తకుండా మౌనంగా ఉండే అతగాడి పిలక ఆడించేస్తారన్నమాట. వీళ్ళు సైలెంట్ కిల్లర్స్. కొంతమంది సేవకురాలు ఉంటారు, అమ్మో నోరెత్తి మాట్లాడదు, ఎంత మౌనమో, అసలు దించిన బుర్ర పైకెత్తదు, మేము చూసి దేవదూత అనుకుంటాం. దేవదూత వాళ్ళకాడ లోపల దెయ్యం ఉంది, ఈ సేవకురాల లోపల దెయ్యం ఉంది, మాట్లాడదు, ఎవరితో నీ మాట్లాడదు, వాళ్ళ ఆయనతో మాట్లాడకుండా అని ఎన్ని రాత్రులు మాటలు లేకుండానే మీరిద్దరు మంచం మీదకి వచ్చారు. సూర్యుడు అస్తమించలోపే మీ కోపానికి సమాధి కట్టండి అంటే అర్థం మీరిద్దరూ పరిపెక్కి మీ శరీరాలు ఏకం చేసుకునక మునిపే మీ కోపానికి మీరు సమాధి కట్టి మీరు సమాధాన స్థితికి రావాలి, లేదా అపవాదికి చోటిచ్చిన వాళ్ళు అవుతారంటుంది బైబిల్. ఈ మందిరంలో కుటుంబాలుగా కూర్చున్న మనం మన కుటుంబాల్లో నిలిచి ఉన్న కోపం ఎన్ని రోజుల నుంచి ఉందో, ఒక్కరోజున్నా చాలు, సూర్యుడు అస్తమించే లోపుగానే కోపానికి సమాధి కట్టాలి. మేము ఒకరోజు మాట్లాడుకోకుండా ఉన్నామండి అంటే ఒకరోజున్నా నువ్వు అపవాదికి చోటిచ్చినట్టే. అమ్మ ఆలకిస్తున్నారా, ఎన్ని రోజులు పాస్టర్ గారితో మాట్లాడడం మానేసిందో ఈ అమ్మగారు. అమ్మాయి భోంచేసావా అంటే తిన్నాం, గోడకు చెప్పొద్ది, గోడకు పెళ్ళాడింది కదా ఈవిడ. ఆయనేమో అటువైపు నుంచి భోంచేసావా అని అడిగితే ఈవిడ గోడ వైపు తిరిగి మూతెట్లా తిప్పుకొని చూశాను అంటది, గోడకు చెప్పింది, గోడను పెళ్ళాడింది ఏమో మా తల్లి. కొంతమంది సిస్టర్స్ ఇలాగే ఉంటారండి, సంసారంలో నిప్పులు పోసుకుంటారు, అసమాధానం నింపుకుంటారు, సైతానుని ఇంట్లో తెచ్చి కూర్చోబెట్టుకుంటారు. మళ్ళీ సమాజానికి మేము చాలా ఆత్మీయులమే, మేము సేవలో ఉన్నాము అని కనపరుచుకుంటారు. మోసగించుకోవద్దు, మనమే పాడైపోతామనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. ఈ సెకండ్ సిమ్టమ్, స్టాగ్నేటెడ్ యాంగర్, నిలిచి ఉన్న కోపము, ఇది రెండో సిమ్టమ్.